హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో వెయిట్ లాస్ గురించి మంచి యూస్ఫుల్ది ఒకటి మీతో షేర్ చేస్తాను. అది ఎట్లా అంటే, నేను ఓన్గా నేను ఎక్స్పెరిమెంట్స్ చేసినవి. సో నేను అది వాడినాక చాలా చాలా వెయిట్ అనేది చాలా కంట్రోల్ అయ్యాను. సో అలాంటి వెయిట్ లాస్ది నేను మీతో ఒకటి చాలా మంచి యూజ్ అయ్యేది వీడియో నేను మీతో షేర్ చేస్తాను. ఎవరికైనా నచ్చితే కనుక ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఫ్రెండ్స్, అందరూ వెయిట్ లాస్ అవ్వాలని చాలా వ్యాయామాలు ఇంకా చాలా డైట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో అలా చేస్తూ కూడా తగ్గకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం నేను ఒక మంచి డ్రింక్ ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. ఇది నేను కూడా యూజ్ చేశాను, చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది కనుక ఒక 30 డేస్ మనం రెగ్యులర్గా వాడితే కనుక చాలా బాగా మంచి ఎఫెక్ట్ వస్తుంది. ఇది ఎలా చేసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, దీనికి మెయిన్ జీలకర్ర కావాలి. జీలకర్ర వల్ల మనం బరువు తగ్గుతాము. సో మనందరికీ తెలుసు, జీలకర్ర అనేది కొవ్వును తగ్గించడంతో పాటు చెడు కొవ్వును కూడా లేకుండా చేస్తుంది. సో జీలకర్రలో ఉండే తెమల్, ఇతరాత్ర నూనెలు ఆహారం జీర్ణమయ్యేందుకు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎప్పుడైతే అజీర్ణంతో బాధపడేవారు జీలకర్ర టీ చేసుకుని తాగితే మటుకి వెంటనే అనేది వాళ్ళకి ఉపశమనం అనేది లభిస్తుంది. సో దానికోసం జీలకర్రని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. అంటే జీలకర్ర ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే 50 గ్రాములు జీలకర్ర తీసుకోవాలి. సో నెక్స్ట్, శరీరంలో ఉన్న అధిక కొవ్వును తీయడానికి ఈ సోంపు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీంట్లో చాలా మంచి వెయిట్ లాస్ చేసుకునే గుణాలు ఉంటాయి. సోంపు వాటర్ అనేది చాలా తొందరగా మన శరీరంలో ఉన్న కొవ్వును తీసేస్తుంది. అంతేకాదు ఆత్మనిండితన భావాన్ని కలిగి కూడా ఉంటారు. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు వ్యాయామాలు చేసినప్పుడు మరీ నిద్రపోయినప్పుడే చాలా వేగంగా పెరుగుతాయి కదా. సో అలాంటప్పుడు మనం ఈ సోంపు వాటర్ కనుక రెగ్యులర్గా తీసుకుంటే మన కొవ్వు అనేది కొంచెం తొందరగా తగ్గిపోతుంది. సో దీన్ని నేను ఒక 25 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఇవి అవసర గింజలు. అవసర గింజలు ఆహార పదార్థాల్లో చాలా అద్భుతమైన మూలం కలిగి ఉంటాయి. వీటిని అందరు తీసుకోవచ్చు, పిల్లలు పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఈ అవసర గింజల్లో ఫైబర్ ఎక్కువ కలిగి ఉంటుంది కదా. సో ఇది పీచు ఆహారం కావడం వల్ల మన జీర్ణకయ ప్రక్రియలో ప్రధాన ఆహారంగా కలిసిపోయి నెమ్మదిగా పేగు ద్వారా వెళ్తుంది. సో దానివల్ల మనకి ఎక్కువ సమయం ఆకలి వేయకుండా అలాంటి అనుభూతి పొందుతాము. సో దీనివల్ల మనం ఎక్కువ తినకుండా ఉండడం వల్ల కూడా మనం బరువు అనేది కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దీనికి ఈ అవసర గింజలు చాలా బాగా యూజ్ అవుతాయి ఈ బరువు తగ్గడంలో. సో దీన్ని నేను ఒక 25 గ్రామ్స్ తీసుకుంటున్నాను. సో ఇవన్నిటినీ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే చాలా డీప్గా వేపకూడదండి, మామూలుగా నార్మల్గా లైట్ కలర్ వచ్చేంత వరకు సన్న మంట మీద ఫ్రై చేసుకొని ఇట్లా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారా, నేనైతే ఇట్లా పెట్టుకున్నాను. ఈ పొడిని మనం రాత్రి పొడుకోవడానికి ఒక గంట ముందు తీసుకోవాలి. సో గోరువెచ్చటి నీటితో కనుక తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. జింక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్కి కొంచెం దూరంగా ఉంటూ ఈ వాటర్గా మనం రెగ్యులర్గా తీసుకుంటే 30 డేస్లో అనేది బరువు తగ్గడం అనేది కంపల్సరీ జరుగుద్ది. సో ఒక్కసారి ట్రై చేయండి. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా షాప్స్లో వాటిల్లో దొరుకుతూ ఉంటాయి. అన్ని షాప్స్లో కూడా మనకి అవసర గింజలు, సోంపు, జీలకర్ర అనేది ప్రతి షాప్లో మనకి దొరుకుద్ది. సో తెచ్చుకుని మనం ఈజీగా చేసుకుని కనుక ఇది కంటిన్యూగా ఒక 30 డేస్ అయితే మనం తీసుకుంటే చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ డ్రింక్ చేసుకోవడానికి కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. మరీ ఎక్కువగా అవసరం లేదు, కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకుని దాంట్లో నేను ఒక స్పూన్ మిక్స్ చేస్తున్నాను. ఒక స్పూన్ పౌడర్ మిక్స్ చేసుకుని
ఇది మీరు బోన్ చేసే 1 అవర్ ముందు తీసుకోవాలి. కొంచెం నాన్ వెజ్ ఫుడ్ తినేటప్పుడు అయితే కొంచెం ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చి కనుక తాగండి. ఇలా కనుక మీరు 30 డేస్ కంటిన్యూగా చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ వెయిట్ లాస్ అనేది మీకే తెలుస్తుంది. చూస్తున్నారు కదా, కొంచెం గోరువెచ్చని నీటితో ఈ డ్రింక్ అనేది తాగేసేయాలి. ఈ పౌడర్ తీసుకుంటే మనకి కొవ్వు అనేది బాగా వెంటనే కరిగిపోతుంది. సో 10 రోజుల్లోనే మనకి ఎఫెక్ట్ అనేది మనకి తెలిసిపోతుంది. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు కదా, ఒకసారి ట్రై చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉన్నదని కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.